ఈ వీడియోను వీక్షిస్తున్న నా ప్రియులైన తల్లిదండ్రులందరికీ, చిన్నారులందరికీ, మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. చాలామంది తల్లిదండ్రులు, మా పిల్లలకి వాక్యం ఎలా నేర్పించాలో అర్థం కావట్లేదు, సండే స్కూల్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేయండి, సండే స్కూల్ వీడియోస్ మాకు పంపించండి అని చాలామంది తల్లిదండ్రులు అడుగుతున్నారు. వారి నిమిత్తము కొన్ని వీడియోస్ మేము చేయాలని ఆశపడుతూ ఉన్నాము. ప్రిల్లరా, మనం అనుకుంటాము తల్లిదండ్రులుగా మా పిల్లల్ని దేవుని వాక్యంలో చక్కగా పెంచాలి అని, కానీ వాళ్ళని యూనివర్సిటీస్కి, మిగతా స్కూల్స్కి పంపించి దేవుని వాక్యం నేర్పించాలనుకుంటాము. ప్రిల్లరా, తల్లి బడి కంటే సురక్షితమైన ప్రాంతం వేరే ఎక్కడన్నా ఉందా చెప్పండి? మన ఇంటి వాతావరణం కంటే సురక్షితమైన ప్లేస్ మన పిల్లలకి ఎక్కడా ఉండదండి. తల్లి కంటే గొప్పగా బోధించే ఉపాధ్యాయురాలు వేరే ఏ చోట కూడా మనకి కనిపించదు. ఎందుకంటే అంత చక్కగా తల్లి మాత్రమే వాళ్ళ మీద బాధ్యత కలిగి చెప్పగలదు. కాబట్టి దేవుని వాక్యాన్ని చిన్నదనా నుండి చక్కగా పిల్లలకి నేర్పించడానికి ప్రయాసపడండి. ఎందుకంటే వాళ్ళలో ఎన్నో విలువలు మీరు డెవలప్ చేయగలరు. ఈరోజు కొన్ని విలువైన మాటలు మనం బైబిల్ గ్రంథం నుండి ఆలోచిద్దాము. మేము రాసినటువంటి అక్షయ దీపిక వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అండ్ వాల్యూమ్ 3, దానితో పాటుగా పరలోకపు దిక్సూచి అనే బుక్ను కూడా మేము రాసాము. ఎన్నో విలువైన పద్య సంపద అందులో ఉంది. పిల్లలకు అర్థమయ్యే భాషలో వాళ్ళు చక్కగా కంఠస్థం చేసే విధంగా మేము అందులో పద్యాలు రాసాము. ఈరోజు ఒక విలువైన అంశాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. పిల్లలు రెడీగా ఉన్నారా? మరి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అడిగినప్పుడు వాట్ డూ యూ వాంట్ టు బికమ్ నాన్న, మీరేం కావాలనుకుంటున్నారు నాన్న అని తల్లిదండ్రులుగా పిల్లల్ని మీరు అడిగినప్పుడు పిల్లలు ఇస్తున్నటువంటి సమాధానాలు ఎలా ఉంటాయంటే, అమ్మా ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, అమ్మా నేను ఒక వైద్యుడిని కావాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు బికమ్ ఏ పైలట్, నేను విమానాన్ని నడిపే ఒక పైలట్ని కావాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు బికమ్ ఏ ఇంజనీర్, నేను ఒక ఇంజనీర్ని కావాలనుకుంటున్నాను, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేయాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు బికమ్ ఏ సైంటిస్ట్, ఐ వాంట్ టు బికమ్ ఏ ఆస్ట్రోనట్, ఇలా రకరకాల ఆశయాలను వాళ్ళు మీకు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అయితే పెద్ద ఎదిగిన తర్వాత, వాళ్ళు ఒక ఉన్నతమైన స్థితికి చేరుకున్న తర్వాత వాళ్ళ ఆలోచనలన్నీ మారిపోతాయండి. వాళ్ళు అనుకున్నట్టుగా డాక్టర్ అవ్వగలరు, వాళ్ళు అనుకున్నట్టుగా ఒక సైంటిస్ట్ అవ్వచ్చేమో, వాళ్ళు అనుకున్నట్టుగా ఒక ఇంజనీర్ కావచ్చేమో, వాళ్ళు అనుకున్నట్టుగా ఒక పైలట్ కావచ్చేమో, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచనలన్నీ తారుమారైపోతాయి. చిన్నప్పుడు ఉన్నటువంటి విలువలు పెద్ద ఎదిగేసరికి మొత్తం మారిపోతాయండి. ఇప్పుడు ఈరోజున్న మనం చూస్తే డాక్టర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, వాళ్ళు ఆ ఆశయాలను చేరుకున్న తర్వాత వాళ్ళ నడతల్లో ఎన్నో మార్పులు, దేవుడు కోరుకున్న నడతను వాళ్ళు కనపరచలేకపోతున్నారు. ఈరోజు బైబిల్ గ్రంథం నుండి ఒక వచనాన్ని మనం చూద్దాం. మనం ఎటువంటి ఆశయాలు కలిగి ఉన్నా, ఏ ఆశయంలో మనం ఉన్నా, ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళినా, మన ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉండాలి, మన క్రియలు ఎప్పుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, యాకోబు రాసిన పత్రిక ప్రారంభ అధ్యాయము 11వ వచనం, యాకోబు రాసిన పత్రిక ప్రారంభ అధ్యాయము 10-11 వచనాలు మనం ఒకసారి ఆలోచిద్దాం. ఏలయనగా, ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యము నశించును, అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. ఇక్కడ ఒక విలువైన విషయం గురించి ప్రస్తావిస్తున్నారండి, గడ్డి పూల గురించి. గడ్డి పూలు చూస్తే చాలా అందంగా ఉంటాయి. ఉదయాన్నే నునువెచ్చని సూర్యకిరణాలు, లేలేత సూర్యకిరణాలు మొక్కల మీద పడినప్పుడు అవి చక్కగా విరుచుకుంటాయి. ఎంతో అందమైన రంగులు వాటిలో మనకు కనిపిస్తూ ఉంటాయి. గడ్డి పువ్వులు చాలా అందంగా ఉంటాయండి, చాలా అందంగా ఉంటాయి. వాటిని డెకరేటివ్ ఐటమ్స్గా వాడుతూ ఉంటారు పెళ్ళిళ్ళలోని, తర్వాత మిగిలిన ఫంక్షన్స్లోని వాటిని వాడుతూ ఉంటారు కదా. సో ఈ గడ్డి పువ్వుల గురించి మాట్లాడుతూ, గడ్డి పువ్వులు ఎలా అయితే గతించిపోతాయో, అదేవిధంగా సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలిపోతుంది. ఉదయం చాలా అందంగా పూస్తాయి కదా గడ్డి పువ్వులు, కానీ కొంత సమయం అయ్యేసరికి, ఒక 10-10:30 అయ్యేసరికి వేడిగాలు వస్తూ ఉంటాయి. సూర్యుడి నుంచి చాలా ఉష్ణోగ్రతలు వేడిగా వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు గడ్డి పువ్వులు త్వరగా వాడిపోతాయి. వాటి వైభవం అంతా, వాటి స్వరూపం అంతా వాడి రాలిపోతుంది. దీని గురించి అక్షయ దీపిక 2లో ఒక పద్యాన్ని రాశాను, గడ్డి పూలను బోలి. ఒకసారి నేను మీకు వివరిస్తాను, ఒకసారి వినండి. మీ దగ్గర అక్షయ దీపిక వాల్యూమ్ 2 బుక్స్ ఉంటే కనుక చక్కగా ఓపెన్ చేసుకుని వాటిని ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ పద్యాన్ని కూడా వినండి.
గడ్డి పూలను బోలి శ్రీమంతులు ధరలో వైభవముగా నిలుచు అతి స్వల్ప తరుణములో. గడ్డి పువ్వులను పోలి ఉంటాయి శ్రీమంతులు ధరలో. ధనవంతులు గడ్డి పూలను పోలి ఉంటారు ధరలో అంటే ఈ భూమిలో. గడ్డి పూలను బోలి శ్రీమంతులు ధరలో వైభవముగా నిలుచు అతి స్వల్ప తరుణములో. సూర్యుడు ఉదయించినప్పుడు గడ్డి పూలు పోస్తాయని చెప్పాను కదమ్మా, అవి పూసి ఒక 10:30 ఆ సమయం అయ్యేసరికి ఎలా అయితే వాడి రాలిపోతాయో అదేవిధంగా గడ్డి పూలను బోలి శ్రీమంతులు ధరలో వైభవముగా నిలుచు అతి స్వల్ప తరుణములో. ధనవంతులు చూడండి, వాళ్ళు మనం చాలామంది మన ఫ్రెండ్స్ని అంటూ ఉంటాం కదా, వీడు గోల్డెన్ స్పూన్తో పుట్టాడురా అని కదా. ఆ గోల్డెన్ స్పూన్తో పుట్టాడు వీడికేంట్రా, వీళ్ళ నాన్నగారు చాలా ధనవంతుడు, చాలా ఐశ్వర్యవంతుడు అని చెప్పుకుంటూ ఉంటాం కదా. ప్రిలరా, ధనం ఉంటే గొప్ప కాదండి. మరి ఏ ఉండాలి మన దగ్గర అంటే మంచి వ్యక్తిత్వం ఉండాలి, మంచి క్యారెక్టర్ ఉండాలి. ధనవంతులు వాళ్ళ బర్త్డే పార్టీస్ చూస్తే చాలా వైభవంగా జరుగుతాయి. మీ ఫ్రెండ్స్ బర్త్డే పార్టీస్ చూడండి ఎంత గ్రాండ్గా జరుగుతాయో, పెళ్ళిళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా చేసుకుంటారో. వాళ్ళు ఖర్చు పెట్టే ఒక రోజు ఖర్చు ఒక పేదవాడు తన జీవితం కాలం అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ హాయిగా 3 పూట్ల అన్నం తినగలడు కదా. అటువంటి ధనవంతుడి గురించి మాట్లాడుతూ వైభవంగా బ్రతుకుతాడు ధనవంతుడు. గడ్డి పువ్వు ఎలా అయితే వాడిపోతుందో అటువంటి ధనవంతుడు కూడా వాడిపోతాడు అని చెప్తున్నారు. మరి మన దగ్గర డబ్బు ఉంది కదా, మరి మనం ఎలా ఉండాలి దేవుని పనిలో అంటే, మన ధనాన్ని దేవుని పని కోసం ఖర్చు పెట్టాలి. మీ దగ్గర మీ ఇంటికి ఎవరైనా లేనోళ్ళు వచ్చారనుకోండి, ఆహారం కావాలమ్మా, అమ్మా దానం చేయండి అమ్మా అని వచ్చినప్పుడు మీకున్న బిగువైపోయిన బట్టలు మరి వాళ్ళకి ఇస్తున్నారా? వాళ్ళకి ఒక్కసారి ఇచ్చి చూడండి, 2 నెలలు అయిపోతున్నా ఆ మీరిచ్చిన ఆ బట్టలే వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఆ అమ్మగారే ఇచ్చారమ్మా నాకు ఈ బట్టలు, ఆ బాబుగారే ఇచ్చారు అని గొప్పగా చెప్పుకుంటారండి. 2 నెలలు 3 నెలలు అది చిరిగి చీకిపోయేంత వరకు వేసుకుంటూనే ఉంటారు. వాళ్ళు తిరిగి మనకి ఏమి ఇస్తారని మనం ఇవ్వం కదా. వాళ్ళు ఒకవేళ మనకి తిరిగి ఏమి ఇవ్వకపోయినా దేవాది దేవుడు మన గురించి తన గ్రంథంలో రాసుకుంటూ ఉంటారు. వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ వాల్యూస్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఒకసారి మరలా పాడతాను 2 లైన్స్. గడ్డి పూలను బోలి శ్రీమంతులు ధరలో వైభవముగా నిలుచు అతి స్వల్ప తరుణములో. స్వల్ప అంటే చిన్న, తరుణము అంటే సమయము. వాళ్ళకి చాలా కొద్ది జీవితకాలము, చాలా వైభవంగా బ్రతికినప్పటికీ గడ్డి పూలు ఎలా అయితే వాడిపోతాయో ఆ విధంగా వాడిపోతాయని ఆ పద్యభావం. సూర్యోష్ణమునకు సుమము, సూర్యుని యొక్క ఉష్ణము అంటే వేడికి, సూర్యుని యొక్క వేడికి సుమము అంటే ఫ్లవర్ గడ్డి పువ్వు. సూర్యోష్ణమునకు సుమము వాడునట్లుగా, వాడిపోయినట్టుగా సిరియత్నమందు ఘనులు వాడిపోతారు. సిరియత్నమందు ఘనులు వాడిపోదురు. ఒకసారి మనం ఈ లైన్ చూద్దామండి, 11వ వచనం లాస్ట్ లైన్ చూడండి అమ్మా. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును, కిందనేముంది నడకలలో వాడిపోవును. అంటే ధనవంతులు అందరూ కూడా పాతాళానికి వెళ్ళిపోతారని బైబిల్లో రాయబడలేదు, కానీ ధనవంతులుగా ఉండి తమ నడతను కరెక్ట్గా పెట్టుకోకపోతే వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం చూస్తే కొర్నేలి అనే ఒక మహాభక్తుడు మనకి బైబిల్లో కనిపిస్తాడు. మీరు ఒకసారి అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం ఓపెన్ చేయండి. 10వ అధ్యాయము ప్రారంభం నుండి ఒకసారి చూద్దాము. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తుడు ఒకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడయుండి ప్రజలకు బహుధర్మ కార్యములు ఎల్లప్పుడూ
చేస్తూ ఉన్నాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. కొర్నేలి అనే ఒక మహాభక్తుడు, ఒక శతాధిపతి అంటే చాలా డబ్బులు ఉన్నవాడనమాట. అయితే ఆ కొర్నేలి గారు ఎలా బ్రతుకుతున్నారో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నారంట. ఈయన నడతలు చాలా బాగున్నాయి. ఇందాక మనం చూసాం కదా, యాకోబు పత్రిక ప్రారంభ అధ్యాయం 11వ వచనం లాస్ట్లో ఉంది, ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును. కానీ ఇక్కడ ధనవంతుడే తన ప్రయత్నములలో వాడిపోవట్లేదు, తమ నడతలు కరెక్ట్గా ఉన్నాయి. ఎలా ఉన్నాడంటే, ఆయన ఇంటి వారందరితో పాటు కూర్చుని ఒక చోట కూర్చుని కుటుంబ ఆరాధన చేసుకుంటున్నారంట. మరి మీ ఇంట్లో అందరూ కుటుంబ ఆరాధన చేసుకుంటున్నారా? దేవుని వాక్యాన్ని కలిసికట్టుగా కూర్చుని నేర్చుకుంటున్నారా? ఆయనను కలిసి ఆరాధిస్తున్నారా? ఇక్కడ కొర్నేలి గారు ఆ విధంగా జీవిస్తున్నారు. ధనవంతుడే, కానీ ఇటువంటి మంచి లక్షణం, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసే ఆ మంచి లక్షణాన్ని కొర్నేలి గారు డెవలప్ చేసుకున్నారు. బహుధర్మ కార్యాలు చేస్తూ ఉన్నారంట. మర్చిపోలేదమ్మా, దేవుడు మనం చేసే చిన్న సహాయమైనా దేవుడు ఆ సహాయాన్ని ఎదుటి వాళ్ళు మర్చిపోవచ్చేమో, కానీ దేవుడు మర్చిపోడు. మీ పేర్లను తన జీవగ్రంథంలో రాసుకుంటూ ఉంటారు. మన ఆలోచనలు, మన ఆశయాలు ఎప్పుడూ గొప్పగా ఉండాలి, కానీ అదే సమయంలో చిన్నతనం నుండి కూడా మంచి నడవడి కలిగిన వారిగా మనం జీవించాలి. అలా జీవిస్తే మన దగ్గర డబ్బు లేకపోయినా మనం దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకుంటాం, ఆ పరలోకానికి మనం చేరుకుంటాం. ఒకసారి పద్యాన్ని నేను మరలా పాడతాను, ఒకసారి వినండి, దాని భావాన్ని ఒకసారి గ్రహించండి. గడ్డి పూలను బోలి శ్రీమంతులు ధరలో వైభవముగా నిలుచు అతి స్వల్ప తరుణములో సూర్యోష్ణమునకు సుమము వాడునట్లుగా సిరియత్నమందు ఘనులు వాడిపోదురు. గడ్డి పూలను బోలి శ్రీమంతులు ధరలో వైభవముగా నిలుచు అతి స్వల్ప తరుణములో. ఈ పద్యాన్ని విన్న మీరు చక్కగా ప్రాక్టీస్ చేయండి ఇంటి దగ్గర. వాట్సాప్, సండే స్కూల్ వాట్సాప్ గ్రూప్లో ఉన్న పిల్లలు చాలామంది నేర్చుకున్నారు. మీరు కూడా యూట్యూబ్లో చూస్తున్నటువంటి మీరు కూడా చక్కగా ఈ పద్యాన్ని నేర్చుకోండి, దాని భావాన్ని గ్రహించండి. దేవుని యొక్క కృపా కాపుదల మీకు మీ కుటుంబాలకు ఎల్లవేళలా తోడుగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనములు.